How many people died when Israelites sinned with Moabitish woman? ఇశ్రాయేలీయులు మోయాబు స్త్రీలతో పాపం చేసినప్పుడు ఎంతమంది చనిపోయారు? 24,000 or 23,000? 24,000 మందా లేక 23,000 మందా? అండ్ నంబర్స్ 25:9 సంఖ్యాకాండం 25:9 అండ్ ఆల్సో 1 Corinthians 10:8 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:8 ఇన్ నంబర్స్ చాప్టర్ 25 సంఖ్యాకాండం 25:5 వి ఆల్ నో వెన్ ద ఇజ్రాయెలైట్స్ అబోర్డ్ క్యాంప్డ్ ఇన్ షిత్తీమ్ ఇస్రాయేలీలు షిత్తీము అనే ప్రాంతంలో ఆ పాళెంలోకి వాళ్ళు వచ్చినప్పుడు ద పీపుల్ బిగాన్ టు కమిట్ హోర్డమ్ విత్ ద డాటర్స్ ఆఫ్ మోయాబ్ నంబర్స్ 25:1 సంఖ్యాకాండం 25:5 మొదటి వచనం ప్రకారం ఇశ్రాయేలీలు షిత్తీములో దిగి ఉండగా మోయాబు రాండ్రతో వ్యభిచారము చేయసాగిరి. యాజ్ ఎ రిజల్ట్ ద ఇజ్రాయెలైట్స్ జాయిన్డ్ విత్ ద మోయాబైట్స్ వెన్ దే వర్ ఆఫరింగ్ సాక్రిఫైజెస్ టు దేర్ గాడ్స్. చూడండి, దానికి ఫలితార్థంగా ఈ మోయాబీయులు వారి దేవతలకి వారు బలులు అర్పిస్తూ లేదా పూజిస్తుండగా ఇశ్రాయేలీయులు వారితో కూడా కలిసినారు. అండ్ దే డిడ్ ఈట్ విత్ దెం, వారితో కలిసి భుజించినారు. సో ఇజ్రాయెలైట్స్ బౌడ్ డౌన్ బిఫోర్ ద మోయాబైట్ గాడ్స్. కాబట్టి ఇశ్రాయేలీయులు మోయాబ్ యొక్క దేవతల ఎదుట వారు సాగిలపడ్డారు. దెన్ ద యాంగర్ ఆఫ్ ద లార్డ్ వాస్ కిండిల్డ్ అగైన్స్ట్ ద ఇజ్రాయెలైట్స్. అప్పుడు దేవుని యొక్క కోపము ఇశ్రాయేలీయుల మీద రగులుకుంది. గాడ్ సెంట్ ఎ ప్లేగ్, దేవుడు ఒక తెగులును పంపించాడు. టిల్ ఫీనెహాస్ killed the man of Israel and the woman of Moab with a javelin. Phinehas oka eeti iskoni ఇశ్రాయేలీయుడు పురుషుడు అలాగే మోయాబురాలని యొక్క స్త్రీ వీరిద్దరు పాపం చేయుచుండగా వారిని చంపేంత వరకు ద ప్లేగ్ కంటిన్యూడ్, ఆ తెగులు కొనసాగుతూనే ఉండింది. అండ్ మెనీ ఆర్ కిల్డ్ బై దట్ ప్లేగ్, ఆ తెగులు కారణంగా చాలా మంది చనిపోయారు. దిస్ ఇస్ హిస్టరీ, ఇది చరిత్ర చెప్పేది. అవర్ క్వశ్చన్ ఇస్, ఇప్పుడు మన ప్రశ్న ఏంటిదంటే, ఇట్ ఈస్ రిటెన్ ఇన్ నంబర్స్ 25:9 సంఖ్యాకాండం 25:9 రాయబడిన ప్రకారం దట్ దోస్ డైడ్ ఇన్ ద ప్లేగ్ వర్ 24,000 24,000 మంది తెగులు చేత చనిపోయిరి. బట్ ఇన్ ద న్యూ టెస్టమెంట్ పాల్ రైట్స్, అయితే క్రొత్త నిబంధనలో పౌలు రాస్తున్నాడు, ఇన్ 1 Corinthians 10:8 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:8 ప్రకారం దట్ దే ఫెల్ ఇన్ వన్ డే 23,000 ఒక్క దినముననే 23,000 మంది కూలిరి. నౌ ద క్వశ్చన్ ఇస్ విచ్ ఇస్ కరెక్ట్, ఇప్పుడు ప్రశ్న ఏది సరైనది? ఇస్ 24,000 ఇస్ రైట్ ఆర్ 23,000 ఇస్ రైట్? 24,000 మంది చనిపోయిందా లేదా 23,000 మంది చనిపోయింది సరి అయిందా? అవర్ ఆన్సర్ ఇస్ బోత్ ఆర్ కరెక్ట్. ఇప్పుడు మన జవాబు ఏమిటిదంటే, ఈ రెండు కూడా సరి అయినవే. బోత్ ఆర్ రిటన్ ఇన్ ద బైబిల్, ఈ రెండు బైబిల్లో రాయబడి ఉన్నాయి. ద బైబిల్ విల్ నెవర్ కాంట్రడిక్ట్ ఇట్ సెల్ఫ్. బైబిల్ గ్రంథం ఎప్పుడు కూడా ఒకదానికి ఒకటి అది విరోధంగా వైవిధ్యంగా ఉండదు. నౌ రీడ్ కేర్ఫుల్లీ, ఇప్పుడు జాగ్రత్తగా మనం చదువుతాం. వాట్ పాల్ ఇస్ రైటింగ్, పౌలు ఏమని రాస్తున్నాడు, వెరీ కేర్ఫుల్లీ, చాలా జాగ్రత్తగా చదువుదాం. వర్డ్ ఇన్ వన్ డే ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఒక్క దినముననే అనే ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది. ఇన్ వన్ డే 23,000 వర్ కిల్డ్, ఒక్క దినమందే 23,000 మంది చనిపోయారు. ఇట్ ఈస్ ద టోల్ ఆఫ్ ఎ డే. ఇది చూడండి, ఇది ఒక్కరోజు చనిపోయిన వారి సంఖ్య. బట్ అయితే ద టోటల్ నెంబర్ దట్ డైడ్ ఆర్ 24,000. మేబీ సమ్ ఆఫ్ ద పీపుల్ మస్ట్ హావ్ డైడ్ ద నెక్స్ట్ డే ఆర్ ద థర్డ్ డే. మొత్తం చనిపోయిన వారందరి సంఖ్య మనం చూస్తే 24,000 మంది. ఎందుకనగా కొందరు ఆ మొదటి దినాన, కొందరు తర్వాత రోజు, ఆ తర్వాత కూడా చనిపోయి ఉంటారు. సో పాల్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ వన్ డే ఇన్ నంబర్స్ ద టోటల్ నెంబర్ దట్ డైడ్ ఆర్ దే. పౌల్ మాటకు వస్తే ఆ ఒక్క దినం చనిపోయిన వారి గురించి చెప్పినాడు. అదే సంఖ్యాకాండంలో మనం చూస్తే మొత్తం అంతా చనిపోయిన వారి సంఖ్యతో పాటు 24,000 మంది. నో కాంట్రడిక్షన్. కాబట్టి ఇక్కడ దానికి ఏ వ్యతిరేకమైనది ఏమీ లేదు. ద హోల్ ప్లేగ్ హ్యాస్ టేకెన్ ఎ టోల్ ఆఫ్ 24,000 వేరేస్ ఆన్ ద ఫస్ట్ డే 23,000 డైడ్. ఈ తెగులు మూలముగా చనిపోయిన వారందరి సంఖ్య మాటకు వస్తే 24,000 మంది. అయితే తెగులు ఆరంభించబడిన మొదటి రోజే 23,000 మంది చనిపోయారు. దేర్ ఇస్ నో కాంట్రడిక్షన్. కాబట్టి ఇక్కడ ఏమి వ్యతిరేకమైనది ఏమీ లేదు. సో వి నీడ్ నాట్ బి కన్ఫ్యూజ్డ్. కాబట్టి మనము కలత చెందవలసిన అవసరం లేదు. గాడ్ బ్లెస్ యు ఆల్. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.